ఇండియాని వికసిత్ భారత్గా మార్చడం లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేలిలో పట్టణంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజ్ఞాపూర్లో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ పెద్ద ఎత్తున కూడా నమోదు చేసిన అనంతరం సభ్యత్వాన్ని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. నరేంద్ర మోడీ స్ఫూర్తితో బీజేపీ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఐడియాలజీతో భారత్ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, దేశ అభివృద్ధిలో బీజేపీ పార్టీ సైనికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. लार्जेस्ट सबसे बड़ा पॉलिटिकल पार्टी तो बनाना ही है और बनेगा भी, लेकिन सबसे महत्वपूर्ण इसका ऑब्जेक्टिव ये है कि ज्यादा से ज्यादा लोग तेलंगाना में मेदक कॉन्स्टिट्यूएंसी में गजवेल में भाजपा के परिवार से जुड़े, भाजपा के विचार से जुड़े और जो नरेंद्र मोदी जी के विचार में भारत को आगे ले जाने का जो उनका एक संकल्प है उससे जुड़े. भारतीय जनता पार्टी का आइडियोलॉजी है सबका साथ सबका विकास सबका विश्वास. ये हमारे नरेंद्र मोदी जी पिछले 10 साल से जो भारत में और भारत के हर नागरिक के जीवन में एक बदलाव लाया है, आने वाले सालों में उनके हाथ मजबूत कर उनको और सशक्त बनाकर इस बीजेपी के परिवार के हर व्यक्ति हमारे देश को एक विकसित भारत बनाने में और हमारे तेलंगाना को एक विकसित तेलंगाना बनाने में योगदान देंगे, यही इस प्रोग्राम का सबसे बड़ा उद्देश्य है. और ये सभ्यता नमोदु मेदक पार्लियामेंट పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుంది అనేది పర్యవేక్షించడానికి రావడం జరిగింది. వారితో పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు రామచంద్రరావు గారు కూడా ఈ రోజు రావడం జరిగింది. ఉదయం మేము మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు కూరగాయలు అమ్ముకునే పల్లెటూరు నుంచి వచ్చిన రైతన్నల దగ్గర నుంచి మొదలుకొంటే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి పట్ల ఆకర్షితులై భాజపాలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చిండ్రు. ప్రజానీకానికి అందరికీ కూడా గజ్వేల్.